కేటీఆర్ కు మీకు మధ్య కూడా గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది, నిజం ఉందా? ఇంత ఎమోషనల్ గా చెప్పుకుంటూ వచ్చిన మీకు, ఆయన మాకు ఎప్పుడూ రోల్ మోడల్ లేదండి. ఆయన గ్యాప్ ఉండే అవకాశమే లేదు. సి, నేను చిన్న సైజు కట్టప్ప టైప్. నేను తరాలకు విధేయండి. మా పెదనాన్న దగ్గర పనిచేసిన అంటే నెక్స్ట్ టు హిమ్ ఇస్ కేటీఆర్ గారు, నెక్స్ట్ టు హిమ్ ఇస్ కవిత. నేను వీళ్ళందరికీ విధేయంగా ఉండాలి. దట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఆయనకు నాకు గ్యాప్ ఉండడం ఏంటండి? ఏదైనా ఇష్యూ వచ్చి నచ్చినప్పుడు ఒకటి అంటాడేమో, పడి ఉంటాము, కొంచెం బాధ అనిపిస్తుంది, అంతే తప్ప ఆయనతో విభేదం ఉండే ఛాన్సే లేదు. అంటే రకరకాల మాటలు మాట్లాడుతుంటారు, లేనిపోని గ్యాప్స్ క్రియేట్ కూడా చేస్తుంటారు ఫర్ దేర్ ఓన్ రీజన్స్. బట్ వీ సిట్, వీ సార్ట్ అవుట్. మీరు చూస్తున్నారు, నా ప్రతి ప్రోగ్రామ్ ఆయనే కదండి ప్రమోట్ చేసేది. ఇట్లా అనుకుంటారు, బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, ఇదంటారు అదంటారు. అట్లుంటుందా? సరే, మా అన్నయ్య కోపం వచ్చింది, ఒకటి తీరితే తప్పే ఉంది, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అని నేను పడతాను. ఒక రోజు బాధ అనిపిస్తుంది, అన్నయ్య తిట్టిండి అని, అలా తప్పే ఉంది. అండ్ నెక్స్ట్ డే వీ కీప్ వర్కింగ్, అండ్ వీఆర్ వర్కింగ్ నాట్ ఫర్ ఆర్ సెల్ఫ్, ఫర్ హిమ్ అండ్ ఫర్ ద స్టేట్. అది మర్చిపోద్ది ఇప్పుడు కూడా. వీఆర్ జస్ట్ ఇండివిజువల్స్. ఆయన మైనస్ కేసీఆర్ అందరూ సమానమే, కానీ అది చాలా తప్పు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, అన్నయ్యకు నాకు కానీ, కవితకు నాకు కానీ, ఇంకెవరికి కానీ, హరీష్ బాబు కానీ, మాకుండవు. వీఆర్ వన్, వీ విల్ బి వన్. అండ్ అంటే ఇంత పెద్ద, తను 13.5 ఏళ్ళు ఉద్యమం చేసి రాష్ట్రం తీసుకొచ్చి 7 ఏళ్ళుగా అభివృద్ధి చేస్తుంది, నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. వీఆర్ వెరీ స్మాల్. మీకు మీరు మాట్లాడితే మీడియా చూపిస్తుందను, ఇంకోటను మీరు పెద్ద గారంటీ. వీ ఆల్ ఆర్ సేమ్ అండ్ ఆయనతోనే మేము. అంటే కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న దానికి సంబంధించి పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. కేసీఆర్ గారు మొన్న కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, లెట్ అస్ ఫాలో ద